జగన్ రాష్ట్రాన్ని భష్టుపట్టిస్తున్నారంటూ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వర్ల రామయ్య తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గుంటూరు టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఆయన. జగన్ వైఖరి కారణంగా రాష్ట్ర పురోగతితో పాటుగా ప్రతిష్టకు భంగం కలుగుతుందన్నారు. పాదయాత్రలు ఎందుకు చేస్తున్నారో సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు ఆయన. 2 రోజులుగా జగన్ పేరు జాతీయ స్థాయిలో మారు మోగిపోతుందని, అది ఆ పార్టీ నేతలకు పెద్ద తలనొప్పిగా మారిందని ఎద్దేవా చేశారు. సార్, అందరికీ నమస్కారం. సార్, జనరల్గా నేను గట్టిగా మాట్లాడతాను, లౌడ్ వాయిస్తో మాట్లాడతాను. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పండి అని నిలదీస్తూ ఉంటాను నేను నా పత్రికా సమావేశాల్లో. కానీ ఈరోజు నేను గట్టిగా మాట్లాడదలుచుకోలేదు, ఆయన్ని నిలదీయదలుచుకోలేదు. నేను రాష్ట్ర ప్రజలందరికీ ఒక వాస్తవం తెలియచేయాలనుకుంటున్నాను. నేను రాష్ట్ర ప్రజలకి ఈనాడు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయన వృత్తి గురించి, ఆయన ప్రవృత్తి గురించి, ఆయన ఏ రకంగా 2004లో వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి కాకముందు ఆయనకున్న ఆస్తులు, వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనతి కాలంలోనే ఏ రకంగా కోట్లకు పడగలెత్తిన విధానం, 2004 సంవత్సరంలో వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి కాకముందు వారు కట్టిన ఇన్కమ్ ట్యాక్స్, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అడ్వాన్స్ ట్యాక్స్ గానే 83 కోట్ల రూపాయలు చెల్లించిన విధానం, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనించండి అని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారిని నిలదీయాలనేది నా ఉద్దేశం కాదు. ఆ పాపం ఆయన మానని ఆయన నడుస్తూ ఉన్నాడు, ఏదో చేస్తున్నాడు, ఇట్ ఇస్ ఓకే. మొన్న పారడైజ్ పేపర్ లో జగన్మోహన్ రెడ్డి గారు మీ ఘనత గురించి స్పష్టంగా తెలియచేశారు. వారు పాదయాత్రలో ఉన్న మీరు లేకపోతే రాష్ట్ర ప్రజలకు తెలియచేస్తున్నాను కనుక, పాదయాత్రలో ఉన్న ఆయన పారడైజ్ పేపర్స్ మీద ఎందుకు వివరణ ఇవ్వలేదు? ప్రజానాయకుడుగా, రాజకీయ నాయకుడుగా, ఒక పబ్లిక్ ఫిగర్గా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడుగా, ఒక రాజకీయ వేత్తగా, ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా, ఈజ్ ఇట్ నాట్ యువర్ డ్యూటీ ఐదర్ టు కండెమ్ ఆర్ టు అడ్మిట్? అది నిజమే. నేను అంతర్జాతీయంగా మనీ లాండరింగ్ పాల్పడిన మాట వాస్తవమే అని చెప్పాలి. లేదు, నేను నిప్పు లాంటి మనిషిని, ఒక్క రూపాయి కూడా మా నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎక్స్ట్రా నేను సంపాదించలేదు, అవినీతి మార్గాన్ని నేను సంపాదించలేదు, నా సంపాదన అంతా కూడా నీతివంతం, కష్టపడి చెమటోర్చి ఇటుక 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 పేర్చి సంపాదించుకున్న డబ్బు తప్పితే వారంటున్నట్లుగా, అంటే ప్రతిపక్షంలో ఆయనకు ప్రతిపక్షమైన మేము, సిబిఐ చెప్పినట్లుగా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్పినట్లుగా నేను అవినీతి పరుణ్ణి కాదు అని చెప్పాలి కదండి రాష్ట్ర ప్రజలారా. అది చెప్పాలి, లేకపోతే ఇది చెప్పాలి, లేకపోతే ఏమవుతుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు అమ్మో ఇంత అవినీతి పరుడా అని అనుకుంటారు కదా భారతదేశ వ్యాప్తంగా. మన రాష్ట్ర ప్రతిష్ట దిగజారే అవకాశం ఉంది కదా. భారతదేశ ప్రజలందరూ కూడా, ఇతర రాష్ట్రాల వాళ్ళందరూ కూడా మన రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిని గేలి చేసే అవకాశం ఉంది కదా. దానికోసమైనా మీరు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియా, ఏ ప్రామినెంట్ ప్రెస్, ఇండియన్ ఎక్స్ప్రెస్ లో వీటన్నింటిలో కూడా జగన్ బోహబల్ ఫిగర్ ఇన్ ఈడీ లిస్ట్ ఆఫ్ టాప్ లాండరర్స్, దిస్ ఈజ్ ది హెడ్డింగ్.